బంగారు చెల్లమ్మ 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 కోరులు గెలవాలి నీవమ్మ కోరులు గెలవాలి నీవమ్మ ఎన్నాళ్ళని చేస్తావు ఎట్టి జాకిని ఎన్నేళ్ళని చేస్తావు గట్టు చాకిని ఎన్నేళ్ళని చేస్తావు గట్ట చాకిని కాబట్టి కార్మికులందరము నడుము గట్టి నడవాలి సందమామా 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 ఓ కార్మికులందరము నడుము గట్టి నడవాలి సందమామా సందమామా అక్కుల కోసం మొక్కు పిడికి బిగించాలి సందమామా సందమామా సందమా each of you. Thank you for coming, especially Dr. Ashish, Dr. Sravanthi and all the other doctors who have come from this association. When I mentioned there is a function like this, heroyaka function unde ani cheppetappudu chaala enthusiastic ga, no, very enthusiastic ga chesaru. We want to be part of it. ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ని, దోస్ హూ గాట్ గుడ్ మార్క్స్, డొమెస్టిక్ వర్కర్స్ చిల్డ్రన్ హూ గాట్ గుడ్ మార్క్స్ 9 అండ్ అబౌవ్, దర్ ఇస్ వన్ చైల్డ్ హూ గాట్ 10 అవుట్ ఆఫ్ 10, డొమెస్టిక్ వర్కర్స్ చైల్డ్, దే ఆర్ గోయింగ్ టు ఆనర్ యూ. సో వీ మస్ట్ బి వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అండ్ దేర్ ఫ్రెండ్స్ అండ్ ద మీడియా. వన్ రిక్వెస్ట్ దట్ ఐ హావ్ టు ద మీడియా రియలీ ఇస్ టుడే దర్ ఇస్ అ వెరీ గుడ్ ఆర్టికల్ Amarnath, yeah, from Andhra Jyothi, he has written a very good article on domestic workers. Chala manchi oka article rasharu. We must make the issue of domestic workers an issue of everyone, because they serve all of us and they serve the society without recognition. Ee recognition lekunda, and they are workers. So this is my request, my prayer, and we shall together continue to work for domestic workers. Apollo Hospital Consultant Physician Narayana Dr. Ashish Chauhan Garani Shalmata Satkarinchi Batkamana Andajeyavala Sindhiga Koritunnanu. రెడ్డి గారిని శాంతిత సత్కరించి బతుకమ్మను అందజేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే మన బాబు యాదవరావు సార్ని కూడా శాంతిత సత్కరించి బతుకమ్మను అందజేయవలసిందిగా కోరుతున్నాను.
మిస్టర్ సుధాకర్ రావు గారిని కూడా శాల్మతో సత్కరించి బతుకమ్మను అంద మంత్రి సిహెచ్ శ్రీమతి శ్రీయుత గౌరవనీయులైన బేతి సుభాష్ రెడ్డి గారికి తెలంగాణ స్టేట్ విషయం గృహ కార్మికుల హక్కుల అమలుకై రాయినది ఏమనగా మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారు. మేము అనగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటి పనులు చేసుకుని జీవనం గడుపుతున్న మాకు మాంట్ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ అనే యూనియన్ని ప్రారంభించడం జరిగింది. కావున మా అందరి తరఫున అనగా గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ తరఫున జూన్ 16, 2019 అనగా ఈ దినాన జరుపుకుంటున్న అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ వినతి పత్రం ఇస్తున్నాము. గృహ కార్మికులమైన మేము బ్రతుకు తెరువు కోసం ఇళ్లలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నాము. యజమానుల ఇళ్లలో రకరకాల డిటర్జెంట్ పౌడర్స్, యాసిడ్, ఫినాయిల్ వాడటం వలన కాళ్ళు చేతులు పాడవుతున్నాయి. గృహ కార్మికులలో వయసులో పెద్దవారు నడుము నొప్పులతో బాధపడుతున్నారు. ఇవే సమస్యలు కాకుండా గృహ కార్మికులమైన మేము ఎన్నో ఆరోగ్య సమస్యలకు గురవుతున్నాము. మాకు ఉద్యోగ భద్రత లేదు, సెలవులు లేవు. అనారోగ్యంతో ఒకరోజు పనికి వెళ్ళకపోయినా ఉద్యోగంలో నుండి తీసేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అడిగేది ఏమనగా ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలు గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించడం లేదు. కాబట్టి గృహ కార్మికుల హక్కుల పరిరక్షణకై ఒక చట్టం అవసరం ఉన్నది. ఇటువంటి చట్టం కోసం ఒక బిల్లును ఇప్పటికే తయారు చేయడం జరిగింది. భారతదేశం మొత్తంలో గృహ కార్మికుల హక్కుల పరిరక్షణకై ఏ రాష్ట్రంలోనూ చట్టాలు లేవు. గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారిని గృహ కార్మికుల హక్కుల చట్టం పరిరక్షణ బిల్లును తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాము. ఈ చట్టం కనుక వస్తే భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం గృహ కార్మికుల హక్కుల పరిరక్షణకై చట్టాన్ని తెచ్చిన మొదటి రాష్ట్రం అవుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం గృహ కార్మికుల పరిరక్షణలో భారతదేశంలోని మిగతా రాష్ట్రాలకు ఉదాహరణగా నిలుస్తుంది. అసంఘటిత కార్మికుల సాంఘిక సంక్షేమ చట్టం దేశవ్యాప్తంగా 2008 నుంచి అమలులో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆ చట్ట ప్రకారం ఏర్పరచవలసిన బోర్డు కానీ నియమావళిని కానీ ఇంకా నిర్ణయించబడలేదు. తమరి ఆధ్వర్యంలో ఈ బోర్డును సత్వరమే ఏర్పాటు చేసి దానిలో గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ నాయకురాళ్లను ఏ బోర్డు సభ్యులుగా నియమించాలి. అంతర్జాతీయ కార్మికుల సంస్థ ఐఎంఓ కన్వెన్షన్ 189 గృహ కార్మికుల హక్కుల పరిరక్షణకై వారి అభ్యున్నతికై జూన్ 16, 2011 రూపొందించినది. భారత ప్రభుత్వం ఐఎల్ఓ కన్వెన్షన్ 189కి సంతకం దారుగా ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం దీన్ని ఇంకా ఆమోదించలేదు. ఐఎల్ఓ కన్వెన్షన్ 189 ఆమోదం అనేది భారతదేశంలోని 3 కోట్ల మంది గృహ కార్మికులకు మరియు విదేశాల్లో పనిచేస్తున్న గృహ కార్మికులకు అండగా నిలుస్తుంది. భారతదేశం కన్వెన్షన్ 189ని ఆమోదించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి కార్మికుడు లేదా కార్మికురాలికి వారానికి ఒకరోజు సెలవు తీసుకునే హక్కు ఉంది. అయితే గృహ కార్మికుల విషయంలో ఇది అమలు పరచడం లేదు. మీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని గృహ కార్మికుల జీతం తగ్గించకుండా ఒకరోజు సెలవు వచ్చే విధంగా నియమావళిని రూపొందించి అమలు పరచవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గృహ కార్మికులను కనీస వేతన చట్టం క్రింద తీసుకొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. అయితే కనీస వేతనాల చట్టం క్రింద వచ్చే జీతం ఒక పేద కుటుంబ నిర్వహణకు సరిపోనందువల్ల గృహ కార్మికుల కనీస వేతనాన్ని రోజుకు 8 గంటల పనికి నెలకు 12,000 రూపాయలుగా పెంచవలసిందిగా కోరుతున్నాము.
ఇప్పుడు మన ఉప్పల్ నియోజకవర్గ శ్రీయుత గౌరవనీయులైన బేతి సుభాష్ రెడ్డి గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. ఒక నాలుగు కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా కార్మికుల యొక్క సమస్య, కార్మికుల యొక్క సదస్సు ఉండదు అని చెప్పేసి అంటే నాలుగు కార్యక్రమాలను కూడా పోస్ట్పోన్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు కార్మికుల పక్షపాతి అయినటువంటి మన అన్న మన స్థానిక శాసనసభ్యుడు బేతి సుభాష్ రెడ్డి గారికి, అలాగే జిహెచ్ఎంసి కోఆప్షన్ సభ్యురాలు మా అందరితోటి నాయకురాలు అక్క విద్యా శ్రావంతి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తోటి నాయకులు బాబు యాదవ్ గారు, గరిక సుధాకర్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా చాలా సంవత్సరాల నుంచి ఆత్మీయులైనటువంటి వర్గీస్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం అని చెప్పేసి అనగానే వారు పడుతున్నటువంటి బాధలు, వారు పడుతున్నటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలకు చాలా ఉన్నాయి, వాటి అన్నిటి కూడా పరిష్కారం చూపించేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసిన పెద్దలు అన్న గడ్డ రవికుమారాడ గారికి స్వాగతం తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అందరికీ నమస్కారం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మంచి మాటలతో మనందరినీ అభినందించి మన సార్ గారిని అభినందించవలసిందిగా కోరుతున్నాము. సార్ గారు తన సందేశాన్ని అందించడానికి ముందు మన పోస్టర్స్ ని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు గృహ కార్మికుల యూనియన్ తరఫున తెలంగాణ స్టేట్ వారిని నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ గృహ కార్మికుల సమైక్య వేదిక ద్వారా తీసేసిన మీ అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన బ్రదర్ వర్గీస్ గారికి, అదేవిధంగా బ్రదర్ బాలేశ్వర్ గారికి, మరి దాంతో వచ్చిన డాక్టర్ బదినారాయణ గారికి, మా ఉప్ప నియోజకవర్గం నుంచి మొట్టమొదటగా మరి ప్రొఫెషనల్ మెంబర్ ఎన్నికైన మా అక్క శ్రవంతి అక్క గారికి, అదేవిధంగా అశోక్ చౌహాన్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన మహిళలకు సోదర సోదరులందరూ కూడా పేరు పెట్టిన తెలంగాణ ఉద్యోగాన్ని తెలియజేసుకుంటూ మరి మంచి కార్యక్రమం ఈరోజు మేము గతంలో చూసాం చాలా సార్లు, కానీ మహిళల దినం అంతర్జాతీయ మహిళల దినోత్సవం పెట్టుకుంటుండే మనం ఎప్పుడు, దాని మార్చి 8 నుంచి 16 వరకు అంటే వారం రోజుల పాటు మహిళా దినోత్సవాలు పెట్టుకుంటుంది. వాటిలో మహిళలు వివిధ దేశాల్లో ఇక్కడ ఎట్లా కష్టపడ్డారు, మరి ఒక రోజుకు 16 పనిచేసే సందర్భం ఉండే, అందులో ఒక మహిళ కారణం పేరుగానే మహిళ మరి మాకు కూడా 10 పని ఉండాలి, అంతకంటే ఎక్కువ నన్ను ఉద్యమం స్టార్ట్ చేసింది ఒకటే ఒక ఆమె, ఆ ఉద్యమం ద్వారా మరి 10 పని తనని కుదించాలని చెప్పి చెప్పినప్పుడు ఆ ద్వారా 10 పని కుదించడం ద్వారా మరి మహిళ కూడా సమానత్వం ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి 8 నాడు మహిళా దినోత్సవం పెట్టుకోదండి. ఆ రకంగా ఇప్పుడు ఎక్కువ కూడా మహిళలు మరి ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎక్కువ మహిళలే ఉంటారు కాబట్టి ఇక్కడ మనం అంతర్జాతీయ మరి మహిళా దినోత్సవం రాకుండా అంతర్జాతీయ గృహ మరి కార్మికులుగా గుర్తించబడి మరి ఇక్కడికి విచ్చేసండి అందరూ కూడా, ఎందుకంటే మీరు చేసే పని చాలా తక్కువ కాదు, నిజంగా గొప్ప విషయం. ఉదయం మీ ఇంట్లో పనిచేసుకొని మీ పిల్లల్ని స్కూల్ పంపించి మళ్ళీ ఇళ్లలో పోయి పనిచేసి మళ్ళీ వచ్చి మరి ఎండలు మరొకసారి పోయి దాదాపు రోజుకు 3 ఇళ్ళలో పోతారు మీరు, ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఒకసారి ఊడడానికి మరి చిన్న చిన్న పనులు పాసాలు చూడడానికి చిన్న పనులకు, మరి మధ్యాహ్నం వచ్చి ఇల్లు ఊడడానికి, సాయంత్రం పోతే మరి మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడడానికి, ఇట్లా 3 మీరు ఒక్కొక్క ఇంటికి పోయి కష్టపడుతున్నారంటే మీ పిల్లలు చేసుకుంటూ మరి మీరు కష్టపడి పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో మీకు వేతనం కూడా చాలా నాకు తెలిసి 5,000 7,000 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. మరి ఈరోజు నిజమైన
మీరు కష్టాన్ని గుర్తించి 12,000 ఇవ్వడం అనేది పెద్ద ఇష్యూ కాదు. మీకు 12,000 అంటే కూడా యావరేజ్ గా ఏ కూలి పోయినా కూడా రోజు 400 రూపాయలు మరి పడతాము బయటకు వెళ్తే. మరి మీరు ఇంటర్లో పనిచేయడం చాలా అన్ని ఓడ్చుకొని అంటే ఊడవడం తూడడం గోడు దూడడం అన్ని కూడా చేస్తుంటే మరి మీకు 400 గొప్ప విషయం కాదు. మీకు అడగడం కూడా నిజంగా కూడా మరి మేము పెద్దగా ధన్యవాదాలు చేసుకుంటాం. మీ తరఫున ఈ రోజు ఒక వేదిక ఏర్పరచుకొని మరి ఈ రోజు మీరు అందరు కూడా కావాల్సిన వసతులు ఏర్పరచాలి. మరి మీరు ఆ యాసిడ్స్ అవన్నీ కూడా వాడుతుండడం వల్ల చేతులు కాళ్ళు బొబ్బలకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు. వాటి కూడా మెడిసిన్స్ కానీ మరి వాటి సదుపాయాలు కానీ కల్పించడానికి మరి అసౌకర్యం కల్పించాలి. మరి ఉద్యోగ ఎక్కువ పర్సెంట్ వృద్ధిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అసౌకర్యం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వసతులు కల్పించాలని చెప్పి మీరు ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నారో అది న్యాయపరమైన డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా మరి నేను మినిస్టర్ గారు ఈ రోజు మినిస్టర్ గారు రావాల్సి ఉంటే దానికి కూడా మన కార్మిక శాఖ సంబంధించిన మినిస్టర్ గారు కాబట్టి ఆయనకి చెప్తే డైరెక్ట్ గా పోతుండే. కానీ ఆయన ఈరోజు అనుకున్న గట్టేశ్వరం వేరే కార్యక్రమం వల్ల అనివార్య కార్యక్రమం రాలేకపోయాడు. మరి లేట్ వస్తారు కానీ మరి లేట్ అనేది ఇంకా చాలా టైం కాబట్టి మరి రాలేకపోవచ్చు ఆ దేశం కాబట్టి. మరి నేను మరి నా వంతుగా నేను ఈ నియోజకవర్గంలో ఉన్న మీ ఎమ్మెల్యేగా నేను మరి మినిస్టర్ గారు చూసి తీసుకొని మినిస్టర్ ద్వారా అసెంబ్లీలో పెట్టి ఈ సమస్యను సాల్వ్ అయ్యే దిశలో నేను ముందు తీసుకెళ్తానని చెప్పి వెనుకుంటారు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకంటే పేదల కేసీఆర్ గారు చేసే పనులను మేము చూస్తాము. పేదల పక్షపాతిగా పేదలకు ఉపయోగపడడానికి కూడా మరి 1,000 రూపాయలు 200 ఇస్తుంటే గతంలో మరి ఈరోజు పిల్లలు కూడా బిడ్డలు మరి చదువు చాదలేని పరిస్థితుల్లో ఉంటే తల్లిదండ్రులే మరి కేసీఆర్ గారు పెద్ద కొడుకులాగా మరి 3,000 రూపాయలు మరి మా వృద్ధ మహిళలకు అదేవిధంగా మరి 3,000 రూపాయలు వికలాంగులకు వంట భర్తలు లేకుండా కూడా చాలా ఇబ్బందికరంగా దూరంగా ఉన్న పరిస్థితులు ఉంటే వాళ్ళు కూడా గుర్తించి ఈ రోజు 2,000 రూపాయలు మరి ఇస్తున్న సందర్భం మీకు అందరూ దేశం విషయమే. ఇటువంటి సౌకర్యాలు పేద ప్రజలకు అందించే పేద ప్రజల పక్షపాతిగా పేద ప్రజలకు అందించే రకంగా మరి షాది వారాక్షి కళ్యాణాక్షి పేరు కూడా మరి 116,000 రూపాయలు ఇవ్వడం కేసీఆర్ డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇవ్వడం అదేవిధంగా 13,000 రూపాయలు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు కూడా ఇట్లా అభివృద్ధి పథకాల్లో ముందు పోతున్నారు కాబట్టి మీరు అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. కేసీఆర్ ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేసుకునే రీతిలో ఈ రోజు చేస్తున్న పనిచేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నేను మొన్న ఎలక్షన్ల ముందు కిట్కి వెళ్ళిన ఒక ఆర్డర్ అడిగిన అక్క ఓటు దేనికి చేస్తావు అక్క అని అడిగినా అడిగిన ఒకటే ఒక మాట చెప్పింది నేను నేను మా ఇంట్లో 21 బిడ్డ 21 ఒక్కరికే గుర్తుతా కేసీఆర్కి కార్కి అని చెప్పింది. ఎందుకు కానీ అంత అభిమానం ఎందుకు వచ్చింది కేసీఆర్ మీద అని అడిగినా అదే నా బిడ్డ పెళ్లి చేసిన బిడ్డ 110,000 రూపాయలు ఇచ్చిన బిడ్డ పెళ్లి చేసిండు. నా బిడ్డ పెళ్లి చేశాక మళ్ళీ మా బిడ్డ బిడ్డ ఉడితే నాకు 13,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ కిట్టి చాలుకుడు ఆయన కంటే ఇంకెక్కువ ఎవరు ఆదుకుంటు బిడ్డ ఆయన తప్ప ఇంకెవరికి ఇష్టమని చెప్పి గట్టిగా ఆయన చెప్పి పంపించిన ఘనత మన మహిళలు దక్కింది. ఇటువంటి నిజంగా చెప్పాలంటే మహిళలు ఏ లబ్ధి పొందినా కూడా రూపాయి లబ్ధి పొందినా కూడా గుర్తుంచుకొని పనిచేసి చూపిస్తారు కాబట్టి ఆ సత్తా మీకే ఉందని చెప్పి కూడా తెలియజేసుకున్నారు. కేసీఆర్ కూడా మహిళల పట్ల మరి సీట్యూస్ పెట్టి ఇక్కడ అరాచకాలు జరగకుండా సీట్యూస్ ద్వారా ఎట్లా మరి అరాచకాలు అరికడతా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం. పోలీస్ ప్రొడక్షన్ కూడా ఎంత ఇస్తుందో మనం చూస్తా ఉన్నాం కాబట్టి అన్నింటిలో మన కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుంది. మళ్ళీ మీకు కూడా అవకాశం 10,000 రూపాయలు మరి డిమాండ్ చేద్దాం ఖచ్చితంగా మనం అడుగుదాం మరి ఆ రకంగా ముందు పోదామని చెప్పి మీ సమస్యలను కూడా మా సమస్యలుగా ముఖ్యంగా మా అక్క శవతక్కడం కాబట్టి తను కూడా ఒక మరి మేయర్ ద్వారా తన ద్వారా కూడా ఒక మెసేజ్ పంపిస్తుంది మరి పంపించిన వారు కూడా మనం ఆదుకున్న దశలో ముందని జరుగుతారు. మరి ప్రజా సంఘర్షకురాలుగా చాలా గుర్తుంది మరి మన ప్రాంతంలో ఉంటారు కానీ చాలా మంది తెలవాలనుకుంటా మరి నాచన ప్రాంతంలో స్కూల్ పెట్టి మరి అదేవిధంగా రాపల్లి స్కూల్ పెట్టి ప్రజా సంక్షేమాల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్న అక్క మన దగ్గర ఉంది కాబట్టి వారి ద్వారా కూడా మన సహసంగా తీసుకున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ అదే కూడా మరి ఇంత డాక్టర్స్ వచ్చారు మనకి మనకు సహసంగా అందిస్తాను ఇప్పుడు ఎప్పుడే చెప్తుంది మరి ఏజ్ ఉన్న వాళ్ళకు మరి యాసిడ్స్ వాడుతున్నందు వల్ల కొన్ని చేతులు కాదు బొబ్బలకి ఇబ్బంది పడుతున్న సందర్భం కనబడుతోంది. అటువంటి వారికి మా వంతుగా మేము ఆదుకుంటాం మేము కూడా సహాయం చేస్తామని చెప్పి కూడా ఈరోజు ఇద్దరు డాక్టర్స్ మన ముందుకు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మనం ఈ రకంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దశలో మనం పోతే ఖచ్చితంగా మన పనులన్నీ చేస్తే తీరుతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు వేరే కార్యక్రమం ఉందా అనేది భావించదు ఈ కార్యక్రమాన్ని మరి ముందు సాగించాల్సిందిగా నన్ను మరి విజ్ఞప్తి వస్తారో నేను వేరే కార్యక్రమం వస్తుందని నన్ను వదిలించాల్సిందిగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ జయ తెలంగాణ. मैं डॉक्टर आशीष चौहान दिल्ली का रहने वाला हूँ और यहाँ पे पिछले 10 साल से
हैदराबाद में अपोलो हॉस्पिटल में काम कर रहा हूँ। आज मुझे बहुत खुशी है आपके सामने मैं खड़ा हो रहा हूँ और सिर्फ एक चीज पूछना चाहता हूँ आपसे, श्री कृष्ण जी की माँ का नाम क्या था? श्री कृष्ण जी की माँ का नाम क्या था? यशोदा, अच्छा लगा सुन करके। श्री कृष्ण को पैदा किया था देवकी ने, लेकिन उनको पाला था यशोदा ने। जो पालने वाला होता है वो जन्म देने वाले से ज्यादा इंपॉर्टेंट होता है, ज्यादा महत्वपूर्ण होता है, ये हमारे पूरे शास्त्र में कहा गया है। आज के समय में जो माँ बाप बच्चे को पालने का काम जिम्मेदारी होती है वो आजकल डबल सैलरी ग्रुप में जाकर के काम करते हैं, तो वही काम जो यशोदा ने किया था वो हमारे घर में काम करने वाले डोमेस्टिक वर्कर्स आप लोग काम करते हैं। तो आपकी जो पोजीशन है वो यशोदा माँ के बराबर की पोजीशन है। उन्होंने एक भगवान कृष्ण को पाला था और आप हमारे बच्चों को पाल रहे हैं। आपकी पोजीशन भले पूरी दुनिया माने ना माने, एक सच्ची माँ जानती है। तो उस आपके काम के भावनाओं को डॉक्टर आशीष चौहान का शत शत प्रणाम। मैं एक बहुत बड़ी तालियों के साथ चाहता हूँ आह्वान कि हमारे डोमेस्टिक वर्कर्स का आह्वान किया जाए। मैं पढ़ाई करी है, मेरे फ्रेंड, मेरे दोस्त, मेरे बड़े भाई बद्री नारायण सर है, यहाँ के टॉप लीडिंग कार्डियोलॉजिस्ट हैं, हार्ट के नंबर वन क्लिनिशियन है डॉक्टर बद्री नारायण साहब, इनके साथ मिलकर के सर ने और मैं फिजिशियन डायबिटीज और ब्लड प्रेशर बीमारी देखता हूँ, और हमारे एक मित्र डॉक्टर उमेश वो आकर के चले गए इमरजेंसी में, हम तीनों ने कहा कि हम मेधावी छात्रों को, जो बच्चे अच्छा काम कर रहे हैं, पढ़ाई कर रहे हैं, उनको जिंदगी भर तक कंसल्टेशन फ्री ऑफ कॉस्ट, पूरी जिंदगी भर तक हम उनको फ्री देखेंगे, और उस चीज का कॉस्ट 3.5 से 4 लाख रुपए की कंसल्टेशन जो कि फ्री रह जाएगा। और इस चीज के लिए अभी मुझे सूचित किया, मेरा छोटा भाई यहाँ पे है डॉक्टर अभिषेक, जो कि दांत के स्पेशलिस्ट है, उन्होंने खुद बताया हुआ है कि सर जब आप लोग इतना काम कर रहे हैं तो मैं भी उन बच्चों को जिंदगी भर तक उनके दांतों का इलाज फ्री करूंगा। मैं चाहूंगा ब्रदर डॉक्टर अभिषेक में खड़े हो जाए, हम इनका इकाइयों के साथ आह्वान करें। आज मेरे को ब्रदर वर्गीस ने 7 नाम दिए हैं बच्चों को जो कि बहुत मेधावी है। पढ़ाई आसान चीज नहीं होती, मैं अच्छी तरह जानता हूँ, कठिन होता है। डॉक्टर्स की जिंदगी में पढ़ाई कभी खत्म ही नहीं होती है, तो उसमें भी हमारे डोमेस्टिक वर्कर्स के यहाँ लाइट नहीं है, इस अवस्था में जहाँ पे कि सपोर्ट बहुत कम है, उसके बाद ही पढ़ करके आगे निकले हुए हैं। उन 7 बच्चों के लिए हमने जिंदगी भर तक का कंसल्टेशन फ्री किया है, और उसको देने के लिए मैं चाहूँगा कि हमारे MLA साहब आगे आए, डॉक्टर बद्री नारायण साहब आगे आए, और ब्रदर यस प्लीज ब्रदर वर्गीस मैम, विद्या सवंती मैम वाइस प्रेसिडेंट साहब, आपके बाद काम नहीं चलेगा। यस, अगर नाम बुलाएंगे तो वी विल बी हैप्पी। मैं माइक हैंड ओवर करूंगा ब्रदर वर्गीस को। చెప్పినట్టు మన పిల్లలు రేఖా విద్యల పిల్లలు 10 10లో 10 వస్తుందండి, అది మామూలు విషయం కాదు. మామూలు పిల్లలు మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ పిల్లలకి వస్తే అది మామూలు విషయం, కానీ ఒక డొమెస్టిక్ వర్కర్ రేఖాపిల్ల పిల్లకి 10 అవుట్ ఆఫ్ 10 ఎస్ఎస్సి ఎగ్జామ్లో వచ్చింది బేస్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ప్రవీణ ఈజ్ ఫ్రమ్ వర్జిగూడ స్లమ్ అండ్ హర్ మదర్ ఈజ్ సువర్ణదేవి. ఆమె వచ్చారా? హర్ మదర్ రాలేదు. ఓకే, సో షీ గాట్ 10 అవుట్ ఆఫ్ 10, 10లో 10 వచ్చింది. సో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్.
sir. He is from Gorakhpurda. Come on. Pravalika is from Gorakhpurda slum. And her mother is Suvarna Devi. Amachara. Her mother? Rarendu. Okay. So she got 10 out of 10. Padhano Padhi. So it's an outstanding performance. దేశంలో 95% స్త్రీలే ఉంటారు. మరి వీళ్ళ హక్కుల గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. అయితే ఎమ్మెల్యే గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారైన సుభాష్ రెడ్డి గారు ఇక్కడ ఆహ్వానించారు. మరి ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్కి పెద్దలైన మన బ్రదర్ గారు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా వర్గీస్ బ్రదర్ గారు, మరి బాలశౌరి బ్రదర్ గారు, వీళ్ళందరూ కూడాను గృహ కార్మికులకి మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, వారి హక్కుల కోసం ఏ విధంగా మనం మాట్లాడాలని తెలంగాణ ప్రభుత్వం అయితే ఎన్నో చేసి ఉన్నారు. మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మనకి అందరికీ తెలిసిందే. మరి మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి వర్గానికి మనం తెలియజేసినట్లయితే తప్పకుండా దయ నుంచి ఏదో ఒకటి మనకి తీర్పు జరుగుతుందని నమ్ముతూ ఉన్నాము. తప్పకుండా తొందరలో ఏదో ఒకటి జరుగుతుందని మనం ఆశిస్తూ ఉన్నాము. మరి అదే కాకుండా ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా చక్కటి సదుపాయాలు చేసి ఉన్నారు, మంచి భోజనం ఇచ్చి ఉన్నారు మధ్యాహ్న సమయంలో. అదే కాకుండా అపోలో హాస్పిటల్ వారి ద్వారా మరి మంచి 4 లక్షల వరకు ఒక్కొక్కరికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్న వీళ్ళందరికీ కూడా గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ ఈరోజు అంతర్దేశీయ గృహ కార్మికుల దినోత్సవం ఇక్కడ ఏర్పాటు చేశాం. మనది ఈ యూనియన్ డిమాండ్స్ 5 డిమాండ్స్లు ఉన్నాయి. ఒక్కటి, గృహ కార్మికుల్ని ఒక చట్టం లోపల ఒక చట్టంలో తీసుకురావాలి, గృహ కార్మికుల కోసం ఒక చట్టం తీసుకురావాలని. అది తెలంగాణ స్టేట్ మన ఎమ్మెల్యే గారికి ఒక మెమోరాండం ఇచ్చాం, మినిస్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఈ చట్టం ఫస్ట్ భారతదేశంలో ఫస్ట్ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ స్టేట్ అవుతుంది. ఆ బిల్లు అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేసి అది అడాప్ట్ చేసి ఒక చట్టం తీసుకొస్తే అది గృహ కార్మికులకు, 10 లక్షల గృహ కార్మికులు ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళకు అందరికీ చాలా సహాయంగా వస్తుంది. ఇంకొక డిమాండు, గృహ కార్మికులకు అయితే ఒక సెలవు అని లేదు. ఒక్కరోజు, వారానికి ఒక్కరోజు జీతంతో పాటు సెలవు తీసుకురావాలని ఒక చట్టం, ఒక జియో ఏర్పాటు చేయాలని కూడా ఆమోదిస్తున్నాం. 3వ డిమాండ్ ఏంటంటే గృహ కార్మికులకు జీతం చాలా చాలా తక్కువ ఉంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంటు షెడ్యూల్లో
మినిమం వేజెస్ షెడ్యూల్లో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడైతే 7500 మాత్రమే ఇప్పుడు మినిమం వేజ్ ఉంది.